హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే ఫిష్ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఇది వంజరం ఫిష్ ఫ్రై, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఒక స్పూను మామూలు ఇంట్లో వాడే కారం తీసుకున్నాను, కూర కారం. తర్వాత సరిపడినంత సాల్ట్, ఒక అర స్పూన్ పసుపు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ తీసుకుంటున్నాను అన్నమాట. ఇది వచ్చేసి కలర్ కోసం, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ ఒక అర చెక్క నిమ్మకాయ ఒక అర చెక్క తీసుకొని ఆ రసం అంతా పిండేసేసి బాగా మిక్స్ చేసేయాలి. నిమ్మకాయ వేయటం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ ఫిష్ ఫ్రై అయితే నార్మల్గా మనం వీడియోస్లో చూసే ఫిష్ ఫ్రైలా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, ఇది కొంచెం థిక్గా ఉంది కదా, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం వాటరీగా ఉండాలన్నమాట, మనకి చేప ముక్కలకి అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చేప ముక్కల్ని నీట్గా వాష్ చేసేసి పెట్టుకోండి ముందుగానే. తర్వాత నేను ఇక్కడ వంచరం చేప తీసుకున్నాను, ఏ చేప అయినా పర్లేదు ఫిష్ ఫ్రైకి. ఇదైతే ముళ్ళులు ఉండవు అనేసి ఎక్కువ నేను వంచరం ప్రిఫర్ చేస్తాను, పిల్లలకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. ముళ్ళులు ఉండవు అన్నమాట దీంట్లో, ఒకటే ఒక ముళ్ళు ఉంటుంది. ఇలాగ అన్నిటికీ బాగా ఈ మసాలానంతా బాగా పట్టించేసేసి పక్కన పెట్టేసుకోండి ఒక 10-15 మినిట్స్. ఆ ఉప్పు కారం అంతా బాగా పడితే ముక్కలు బాగా టేస్ట్గా ఉంటాయి. ఇలాగ అన్నిటికీ ముక్కలు పట్టించేసుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేసుకోండి వీటిని. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్లోకి ఆయిల్ సరిపడినంత తీసుకోవాలి. ఆయిల్ ఒక 100 గ్రామ్స్ దాకా పడుతుంది, ఫ్రై అవ్వాలి కదా ముక్కలు, చేప ముక్కలు. ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలాగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి, మాడిపోకుండా చిన్నగా వేగుతాయి అన్నమాట. స్లోగా హైలో పెట్టేసుకుంటే తొందరగా మాడిపోతాయి, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఈ చేప ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు సపరేట్గా ఒక పేపర్ ప్లేట్ పెట్టేసుకొని దానిలోకి తీసేసుకోండి, ఒక నాప్కిన్ టిష్యూ పరిచేసేసి. నెక్స్ట్ ఇదే ఆయిల్లో, ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు. ఆయిల్లోనే ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోండి. మధ్యలో కట్ చేసి ఉండాలన్నమాట పచ్చిమిరపకాయలు. వీటిని ఇది కొంచెం ఒక 2 మినిట్స్ కొంచెం లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నాక ఈ చేప ముక్కలు కూడా వేసేసి ఒక 1 or 2 మినిట్స్ ఉంచేసేసి ఇంకా మీరు డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఇలాగ ఈ ముక్కల్ని కూడా వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ మసాలా ఇవన్నీ బాగా పడతాయి అన్నమాట. ఈ కరివేపాకు, పచ్చిమిర్చి పేస్టు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట ఈ చేప ముక్కలకి. మనం ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకుంటే ఏంటంటే మాడిపోతుంది మనం చేపలు ఫ్రై చేసేటప్పుడు.
అందుకనే ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇలాగే మిగతా ముక్కలన్నీ ఫ్రై చేసేసుకోండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.